పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అబద్ధాలు చెప్తున్నారు, ప్రజల్ని భ్రమల్లోకి నెట్టేస్తున్నారండి. ఇతను ఒక గొప్ప మాయలోడు లాగా మాయ మాటలు చెప్తూ ప్రజల్ని మోసం చేస్తున్నాడు అనేది అందరూ గమనించాలి. ఎందుకంటే జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టుని ఆఖరికి ఎత్తిపోతల పథకంగా మార్చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. 2019 నాటికి, అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తూ 86% పనుల్ని పూర్తి చేశారండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ 2 సంవత్సరాల్లో ఆయన ఎంత చేశాడు? 1% కంటే తక్కువే చేశాడు. అంటే 0.89% పనులు మాత్రం చేశాడు. ఆయన చాలా అభివృద్ధి చేసాం, ఏదేదో కోతలు కోస్తున్నారు. ఇది ఇలా ఉండని, గోదావరి నీటి మళ్లింపు అని ఏదో పెద్ద, ఈరోజు పత్రికలంతా చూస్తే ఆయన ఆ నీళ్ళు ఏదో మళ్లించారు అది ఇదని, అవి ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే చేశారు. ఆ వీడియోలు కూడా మా వాళ్ళు ప్రదర్శించారు. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు కూడా ఈయనే చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే రివర్స్ టెండరింగ్లో మేము 750 కోట్లు మిగిల్చామని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత అంచనా వ్యయం 5,535 కోట్లు ఉన్న దాన్ని 7,192 కోట్లకు పెంచారా లేదా అంటే 1,657 కోట్లు పెరిగాయి. మీరు మిగిల్చింది ఎంత, చేసింది ఎంత? ఇప్పుడు కాంట్రాక్టర్లకి మొబిలైజేషన్ ఫండ్స్ కింద 500 కోట్లు అప్పనంగా కట్టబెట్టారు. ఇవన్నీ చూస్తుంటే మీరు ఈ పోలవరం పనులు చేస్తారా లేదా అని ప్రజల్లో అనుమానం వస్తుంది. 2021 జూన్ నాటికి నీళ్ళు ఇస్తామన్న మీరు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మళ్ళీ ఇంకొక సంవత్సరం వాయిదా వేసి 2022కి ఇస్తానని ఎందుకు చెప్తున్నారు? మీకు చేత కాదా? మీరు అసలు ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు? మీ బెయిల్ రద్దు పిటిషన్కు భయపడి వెళ్ళారా? పోలవరం నిధుల కోసం వెళ్ళారా? ఇటీవల మీ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి పోతే అక్కడ నిర్వాసితులు తిరగబడ్డారు, నిలదీశారు. మీరు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు 1 ఎకరమైన సేకరించారా? నిర్వాసితుల్లో ఒక్కరికైనా పునరావాసం కల్పించారా? ఏదైనా ఒక పని చేశారా? ఏమీ చేయకుండా చేస్తున్న మీరు పదవిలో ఉండడానికి అనర్హుడండి. మేము చెప్పలే, మీరే చెప్పారు. విశ్వసనీయత కోల్పోయిన వ్యక్తి పదవుల్లో ఉండడానికి అనర్హుడు, రాజీనామా చేయాలని మీరు అన్నారు. మాట తప్పను మడమ తిప్పనని చెప్పి మీరు గుర్తు చేసుకోండి. పాదయాత్రల కాలంలో ఎంత ఆవేశంగా అరిచి గీపెట్టారో చూడండి. పోలవరం ప్రాజెక్టును గురించి, పోలవరంలో అన్యాయాలు జరిగిపోతుంది, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏదో అక్రమాలు చేస్తున్నారు, తినేస్తున్నారు, ఇది ఏటీఎం బ్యాంకు లాగా వాడుకుంటున్నారని లేనిపోని కళ్ళబొల్లి కబుర్లు చెప్పిన మీరు ఆ తర్వాత వచ్చి మీరే విశ్లేషిస్తూ చెప్పారు 86% పనులు పూర్తయ్యాయి, ఎక్కడ అక్రమాలు జరగలేదు. కాబట్టి అబద్ధాలు చెప్పడం, మాయ మాటలు చెప్పడం మానుకోండి. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా అతి త్వరలో ముగింపు చేసి ప్రజలకు అందించండి. లేకపోతే చేత కానని చెప్పి పదవి నుంచి వైదొలిగితే మంచిదన్నది తెలుగుదేశం పార్టీ డిమాండ్గా మీరు గుర్తించండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.